విజయనగరం జిల్లా దత్తురాజేరు మండలంలో పులి సంచారంతో ప్రజలు అడలిపోతున్నారు. జిల్లాలో గత కొద్ది రోజులుగా పులి ప్రజలను కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో కన్నాం గ్రామంలో పులి సంచరించడం స్థానికంగా కలకలం సృష్టించింది. గురువారం రాత్రి ఆవుపై దాడి చేసిన విషయం అందరికీ విదితమే. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అప్పలరాజు ఆధ్వర్యంలో పులి పాదముద్రలను ఇప్పటికే సేకరించారు. దీంతో పులి సంచరిస్తుందని అధికారులు ధృవీకరించారు. కన్నం సమీప ప్రాంతంలో గురువారం సాయంత్రమే పులి కనిపించిందంటూ పెంటా రామయ్య అనే వ్యక్తి చెప్పగా గ్రామస్తులు తేలికగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి గ్రామ సమీపంలో చుక్కా సత్యం పశువులశాలలో కట్టిన ఆవుపై దాడి చేసింది. శుక్రవారం ఉదయం గాయపడిన ఆవు దగ్గర నుండి రక్తస్రావం కావడంతో సత్యం గుర్తించారు. ఆవు యజమాని సత్యం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని పులి దాడిలో ఆవు గాయపడినట్లు నిర్ధారించారు. దీంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, సాయంత్రం పూట ఒంటరిగా సంచరించవద్దని సూచించారు. అలాగే పులి సంచరించే ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.